రాలేదు కాబట్టి పోలీసు ఇంటికి దొంగతనానికి వెళ్ళావు. బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. ఏ దెబ్బలరా బాబు, కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. మూడు ప్లగ్లేస్తే గానీ మాట వచ్చేలా లేదు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే టాపిక్ బాబా సుత్తో సారీలు ఇస్తావా? వినపదయ్యా బాబు, అదే కావాలి. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గానీ ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అసలు నీ ఎడ్యుకేషన్ ఎడు చెప్పరా? ఏ దీపాల వెలుగులో చదువుకుని బీకామ్ పాస్ అయ్యాను. అలాగా నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు, ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ రే, వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం, వాడి మీద పడయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమో లో పెట్టేస్తావు. డైనమో కాదు, డైనమో. చేతులు ఏమలేదు వీడిని. వీరే నేను చెప్పింది సోమయాజులు గారు. నమస్కారం. అయ్యా వసంత లక్ష్మి గారని తెలుసులేరా? ఇలా రామ్మా, ఏమిటి జబ్బు? అమ్మాయి గారు వచ్చింది మందుల కోసం కాదండి, తమతో మాట్లాడదామని. అలాగా ఒక్క క్షణం అమ్మా. ఏమిటి నాయన, ఏమైంది? గంగాళంలో కూర్చోబెట్టి సలసలా కాగే నీళ్లు పోయమన్నారు. అవును, ఆ కాగే నీళ్లు చూసి స్పృహదే పడిపోయాడండి. అయితే కనకనమండే కట్టెపేడు ఒకటి పట్టరా నాయన. అలాగేనండి. చాలా బాగుందిరా, వీడి నోరు తెరిచి ఈ మండుతున్న కట్టి వీడి నోట్లో పెట్టండి. మండుతున్న కట్టె నోట్లో పెడతారా? ఇది నోరా? పెళ్లి వాళ్ళ ఇంట్లో గారిపోయా? దీనికంటే ఆ కాగే నీళ్ళ గంగాలంలో కూర్చోవడమే నయ్యం. హాయ్ బాబోయ్. వైద్యం కష్టంగా ఉందని అనారోగ్యాన్ని పెంచి పోషించుకుంటావా? అడెవడో మూర్ఖుడండి. అదేంటి బాబు అలా తడిసిపోయా? కాలు జారి గోదట్లో కనిపడ్డావా? పట్టానమ్మా పట్టాను, ఒక్కసారి కాదు 100 సార్లు పట్టాను. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఊళ్ళకి అలసైపోయాను. ఖర్చు అయిపోయావా? రాత్రి ముచ్చనముకి సినిమా కానీ చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గేదెలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ, చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, సోబరం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వాలేదు, అసలు అవసరం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడకి. నెట్టేరు కొట్టింది, సోబరానికి పనికొత్తానో లేదో ఏంటో. నీ గోల్ నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతుకే నీటి పాలైపోయింది. చీటీ పాడుకోవాలని ఉందా? ఇప్పుడు ఏంటో అంత అవసరం. విషయం కొనుక్కుని తాగేశాక ఊరేసుకుందామని. వర్షంలో తాగి సరసనాడతావా? ఎవరితో పిచ్చెక్కేలాగుంది. హలో ఏమండి, మిమ్మల్ని ఎవరి పిల్ల? మీరా? అవునండి, కోటయ్య గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు వసంత లక్ష్మి అండి, సిటీ నుంచి వస్తున్నాను. రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించేనా? అడగండి. థ్యాంక్స్ అండి. కోటయ్య గారికి ఎంత మంది అండి సంతానం? ఒక్కరితేనమ్మా, ఆడపిల్ల, పేరు నిర్మలమ్మ. గారాభంగా పెంచారు, పెళ్లి రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. ఈ మనిషి తప్ప ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్డు దగ్గర అడుక్కు తినేది. బొడ్డు దగ్గర దొరదగా ఉందా? సోమయాజు గారు కలు. ఈవిడెవరండి? మనవడంటే తనవడంటది. చిచ్చి, ఆవిడ సంగతి తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటో లైఫ్. చిలకా గోరింకల్ ఎంత చక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే గనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడిపోసి చంపేసేవాడు. దీనికి దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఏదో గల మీరు అమ్మాయి ఎవరు? అన్నసూయని. ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ చేస్తారటి. నిన్నే అనుకుంటాను రే. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణాద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. అలాగా సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్. ఏంటి అయ్యా, చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్? రే చార్మర్ సైట్ అయింది వెళ్ళండి. రే కాగితాలతో తింటే మరణిస్తావే. బతికా ఉన్నాడు, ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చేదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్, ఇంటర్ కోర్స్. ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు.
వాళ్ళంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటానా? అవునండి. మీ పేరు? వసంత లక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలరా, ఏం పడితే అది రాసేస్తారు. ఏం రాస్తారు జబ్బుగా అమృతాంజను? అబ్బా తక్కువ చూశాడు. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారని అడగ ముందే చెప్తున్నా, ఏదనుకుంటే అది చేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. నా గొలుసు. ఓ గొలుసు, ఇదిగోండి. థాంక్స్ అండి. అలాగే నిమిషం ఏంటి, ఏమండి ఒక్క నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి ఈ ఏరియా మొత్తం మీది అనుకోండి. ఈ ఏరియా నాది అనుకోతుంది. అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు మీరు? నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా, మీ ఏరియాలో ఉన్న నా మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా, ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవ ఎవడో వచ్చి. ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ బెడ్డేది. ఆ ఎదవ ఎవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకో కదా కదా. పటక్ నిన్ను పట్టుకోవడానికి ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి. ఉందా గొడవ చేస్తాను, జాగ్రత్త. నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు, ఏం చేస్తాడో ఏంటో. ఏం చేస్తాం, హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం. ఇదేంటిది పులిహార? అయ్యి బాబాయ్, పులిహార అంటే నాకు చాలా ప్రాణం. నాకు కూడా ప్రాణం, నా పైసలు. ఒరేయ్ నీ డాక్స్ ఏం చేస్తాను రోయ్, అసలు పులిహార అలో ఇలారా? అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా? నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, దబ్బకాయ పులిహార, ఆవు పెట్టిన పులిహార. దొంగ బతుకు బతకటం హీరోయిజం అనుకుంటున్నావా? పైగా దొంగ అని విజిటింగ్ కార్డ్ ఒకటి చెప్పి చేస్తే థ్రిల్ ఉంటుంది. కొంచెం వెరైటీగా ఉంటుందని విజిటింగ్ కార్డు చేయించాం. అయినా దొంగతనం తప్పని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి, దొంగతనం చేయడం నేరం, దొరికితే జైల్లో వేస్తారు తెలుసా? అయ్ బాబో ఎంత ఇంటెలిజెంటో. ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత, సముద్రంలో కాకిరట్ట. ఇది చాలా కరెక్ట్. అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పనులు సమర్థించుకుంటూ కూర్చోకు. పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తాట. హలో, నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షట్ అప్ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ, స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. చూడు, ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు. అయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ, నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే ప్రేమిస్తా. నువ్వు ఎస్ అన్న నో అన్న ఐ లవ్ యూ, అందులో చేంజ్ ఉండదు. రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెళ్ళ ఉంటుంది చూసుకో. మెళ్ళ ఉండకర్లేదు, జల్ల ఉండకర్లేదు, చేతికి చాలు. ఎంతైనా దొంగనే, దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను, దొంగలాగే ఇస్తాను. బీ రెడీ. జై హో మాతాజీ, జై హో భగవాన్ రక్ష కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తా, ఒళ్ళంతా మర్దన చేస్తా. టీక్ బోలా, అందరు చలో, కామ్ సురు కరేగా. ఏమక్కర్లేదు, బయటకు వెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందా. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్య బాబోయ్, ఆడికి రావడం ఏంటరా? బహుశా రైడింగ్ ఏమో. చిన్న ఓకే, ఏంటి అలకా? ఐఎమ్ సారీ అమ్మా. టోన్ మర్పింది అబ్బా, సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైల్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది.
అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో ఆ మంచి సరిపోతో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు. ఇల్లా అండి. నువ్వెవర్రా? అయిపోయి ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరి ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే బాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళాము ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండారంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మనం కొట్టాలి. అసలు దాన్ని రివాల్వర్తో ఠపా ఠపామని కాల్చేసేసి ఎన్కౌంటర్లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురే అంటే నీ దిక్కున్న చోడు చెప్పుకో వేపుండా కోర్ అంటాను. ఏంట్రా ఏడుపు, డ్రైవర్లు ఎర్ర చేయలు దూరినట్టు? నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోతా? ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలి పడిగి ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లో ఉంది. ఈ కేసు మా బాసుది, నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురి కలవలా పారేస్తాను. నీ ఎదో పేసుకి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవరు? భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూకని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకుల్ సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. హృతిక్ మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో నో, హ్యాపీగా ఉంటుంది, అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఒక్కసారిలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెప్తా చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే 1 మినిట్. ఫారిన్ షాంపూ ప్యాకెట్ సార్, ఇప్పుడే ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో నో నో, ఇట్స్ ఓకే. ఏమండి పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డాడు చెప్తావండి. ఏంటా జోకులు, ఇంకొకటి తెచ్చి పెట్టరు? ఇట్స్ ఓకే సార్. లేటెస్ట్ టాయిలెట్ సోపు మొన్నే మార్కెట్ లోకి వచ్చింది, 1 వెయ్యి 116 రూపాయలు. చూడడానికి హృతిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా వస్తున్నా. ఈ సోప్ మీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇది కంగారులో ఒక్క సబ్ పట్టుపోయాడు. ఒరే నువ్వు వాడే సోపు పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది.
ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ కాదు అరెస్ట్. సార్ సార్ నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది సార్. ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ డెత్తు, బ్రదర్ ఎన్కౌంటర్ డెత్తు, టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా సార్? మీకేం కావాలన్నా తీసుకోండి సార్. దీంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంపులు, ముందు దగ్గర నుంచి ఎయిర్పెట్లో దాచుకున్న క్యాష్తో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదవ్వా కూడా ఇడురు. సర్లే గాని మాట చెప్పు. చెప్పేదేమీ లేదు. ఇంటి వాళ్ళు చాలా రిచ్ అట. ఓకే, అమ్మాయిలు అంటే పిచ్ అట. ఓకే, నువ్వు లోపలికి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. సేమ్ టు యూ. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి. నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో, మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడ? ఇదే బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థాంక్స్ అండి. హలో. ఎస్ షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి, లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టండి మిమ్మల్నే ప్లీజ్. ఓకే. కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్, వెరీ చీప్. 200 పెట్టి రెండు కొంటే ఒకటి ఫ్రీ. 200కి 3? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది, గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోపు చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా? మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే. స్టూపిడ్. థాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టూలెట్ కాదు టాయిలెట్. వస్తున్నా వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1-300 అండి, ఇక్కడ అయితే 2-600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు. అలాగా వెరీ హ్యాపీ. ఇంత గట్టి గుద్దేసిందేటి? రై, మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి నా పులికాయ కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి, ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకి నిలబడు. షూర్. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ సార్, మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ సార్, మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో, మిగతా వేళ సీడీ చెప్పు. సార్, ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. సార్, ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. చాలా సెక్సీగా ఉంటేను, నేను ఆపుకోలేకపోయింది సార్. సార్ ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్. ఏండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు. ఇంతకీ తమరు ఎవరండి? జర్నలిస్ట్ ని. ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట. మన పత్రికలో చూస్తుంటామే, పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి తరంగు పరారి అలాంటి రాస్తున్నారు కదా, ఆరని పట్టిరు. అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుంది, నువ్వు చిన్న కూర్చో. ఏంట కోటగారి పాలు అంటే అదేమో తిరుపతి శ్రీశైలమా? సవాలసు పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలను తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ.
అంటే ఆ ఊళ్ళో ఎవరైనా దేవత ఉందా? దేవత లేదు, దెయ్యం లేదండి, అదో పిచ్చి. సుడి మనిషి, నేను రాను పోరా అంటే నేను సోమను నేను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తాడు అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అభిమానం ఉండొచ్చు. మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో ఉండిపోతున్నాను. ఎవండి కొంచెం రక్షించండి, ఎవండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏంటే ఏంటన్నా నీళ్ళు తోస్తావా అంటే నాకన్నా కోట గారు ఎక్కువ. చూడండి మీరన్నా చెప్పండి అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్యాన్ను నువ్వు తొక్కిన తన్న సత్యాన్న నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ పిరిగి ఇచ్చేది నువ్వు. మంచి అన్నగా మంచి చెడ్డ ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. అదేంటమ్మా పెళ్ళి ఒకరోజు కూడా కానట్టుంది, అప్పుడే మొగుడంటే అంత తెలుసా? భర్త నెల నీళ్ళలో తోసేస్తావా? అసలు అతనేమన్నాడని అంత కోపం? చూడమ్మా నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మీ మా కోటయ్య పాలన ఏమనంటే సచ్చిరా ఊరుకో. అవును మా కోటయ్య గారిని మా కోటయ్య గారి పాలని ఎవరినేమన్నంటే సచ్చిరా ఊరుకో. చిత్రంగా ఉందే, సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు? ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాలు జరుగుతుంది జాగ్రత్త అమ్మ గారు. తెలుసులే బాబు, ఇదేనండి మా ఊరు కోటయ్య గారి పాలెం. వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏటో నెట్టింది. ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి. ప్రజల కోసం బతికిన మహానుభావుడు అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు? అవును ఈయనేడి ఏమండి ఎక్కడా మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఎవరో నీళ్ళలో తోసేసాడు. కండా పోయారు తీ కావాలా? రారా ఇలా రారా దొరకరా దొరకను దొరకరా దొరకను దొరకరా దొరకను పట్టుకోండి పట్టుకోండి వద్దండి బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి వద్దండి బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి వద్దండి బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి వద్దండి వద్దండి బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి 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 వద్దండి బాబు వద్దండి వద్దండి. ఏమండి ఏంటిదంతా? వాళ్ళిద్దరు బావ బామర్దులండి. వాళ్ళ భావ నాలుగు రోజులు ఉండమని బలవంతం చేస్తుంటే ఉండనని పారిపోతున్నాడు ఆ బామర్ది. అలాగే మధ్య నిక్కు ఎక్కువైపోయింది. ఈ వేళ అటు ఇటు తేల్చేస్తాను, గొడవగాని వస్తే మాత్రం అందరికి ఎంటేస్తాను. అసలు ఏమనుకుంటున్నాను నా గురించి? ఆ టైంలో నువ్వు రావాలి రా. అలాగే వచ్చేస్తా వచ్చేస్తాను. నిన్ను కదా సూర్యరావుని మీరు కుక్కలా ఆడుతుండే నేనేమనుకున్నానండి. అనుకుంటావరా ప్రతి ఓడికి చీపు అయిపోయాను. ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు. ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి, ఈడేనైనా డిసైడ్ అయిపోవాలి. ఏరా ఎన్నాళ్ళ మొహం తప్పిస్తుందో, అసలు ఏమనుకున్నా నేను ఇచ్చింది తీసుకుంటావు లేదా? కుదరదు సత్య తీసుకుంటా. అంటే నువ్వు తీసుకోపోతే నెలాళ్ళు మనసం పడి చస్తానరా. నువ్వు మనసం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది, తిరిగి తీసుకునే వంశం కాదురా మరి. అంతేనా? అంతే అంతేనంటావా? అంతేనా? ఒరే వీడికి ఈ మధ్య నిక్కు ఎంత పెరిగిపోయిందో చూడరా. బాబా ఎంత మాట అన్నాడో చూసాను నిన్ను. ఏ ఊరుకోకూడదు మనం. వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను. అతను డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపోవటం చిత్రంగా ఉందే. ఈ ఊళ్ళో ఇంతేనమ్మా, మా కోటయ్య గారి నోట్లో ఏం ఉందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు. కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి. ఆ మడత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నోడు డబ్బు సాయం చేశాడు. ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడొద్దా అంటున్నాడు, అందుకని కొట్టుకుంటున్నారు. అర్థమైందా అమ్మా? అయిందండి. ఏంట్రా గొడవ చేసుకున్నారు? గాయత్రి ఎవరు వచ్చారంట తలుపుది? ర
రండి రండి, ఎవరు ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. మాయా టీవీనా? yes sir. ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. కొత్త ఛానల్ లేండి. ఉగాది నుంచి వస్తుందండి. yes, ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం. దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులు అంటే మీరే? అసే excuse me, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా, అయితే నేను మేకప్ వేసుకురానా? టీవీలో బాగా కనిపించొచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే, మరి నేనేం మాట్లాడాలి చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు. Don't see her back. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి. చాలా బాగుంది, పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, కరెక్ట్? yes. మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి, ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి? అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు, ఇంటర్వ్యూ జరుగుతుంటుంది, వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. మరి సామాన్లు పక్క తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది, అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే ఓకే. అయితే మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే చూడండి లత గారు, సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాళ్ళు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకుందాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? చెప్పి చెప్పి చెప్పే, పర్వాలేదు. మాయా టీవీ కరెక్ట్ చెప్పారా? కరెక్ట్ గా చెప్పారు. నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి. చిక్కబొక్క చిక్కబొక్క రైలే. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిక్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐ యామ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజ్అప్లు తీసి మా ప్రోగ్రామ్ చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి. లోపలికి పోదండి. తొందర తీయండి, మన చెమటలు పడతాయి. ఎవడరా వీడు? కాలేజ్ అమ్మాయి మెళ్ళ గొలుసు తప్పుకుని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నా సార్. కీప్ ఇట్ అప్. దొంగ నాయల, నా పేరు దుర్గా ప్రసాద్, రాక్షసుల రక్తం తాగుతాను. విని తీసుకెళ్ళి లోపలేయండి. టైం ఉన్నప్పుడు మళ్ళీ రెండు బీగుదాం. మీరెవరు? ఎవరంటే ఏడుస్తావేటే? నా పేరు మన్మధురావు, నా భార్య. తప్పిపోయిందా? లేదండి. లేచిపోయిందా? లేదండి. మరేమైందయ్యా? ఊరెళ్ళిందండి. పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీయే కదా. అది కాదండి, మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు. తను వచ్చిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. ఐసి. మీరెవరు? నా పేరు కె శ్రీనివాస్, ఇది నా కూతురు కిరణ్ మై. మా అబ్బాయి, మా ఆవిడ వెనకాల వస్తున్నారు. ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా? అది కాదండి, నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది. టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు. టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ లేదంటే? అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను, మొత్తం దోచుకెళ్ళి. మీరు పోలీసులు కదా, దొంగలు ఇట్టే పట్టేసుకోగలరు. దొంగలు పట్టుకోవడం ఒకటేనా మా పని? తీవ్రవాదులను పట్టుకోవాలి, డెకరేషన్ పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, అదే బందోబస్తు చేయాలి. ఎన్ని పనులు అనుకున్నారు మాకు? సరే రిపోర్ట్ రాసివ్వండి, దొరికితే డొక్క చింపేస్తాం. చూశారుగా, మా సారు సీనియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు. మా సారికి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు, ఎవరికి భయపడరు. పులొచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్. అబ్బా ఎక్కడ్రా మీ సారు? లేడా? ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి. గుడ్ మార్నింగ్ మేడం, నేనే మీకు ఫోన్ చేసింది, పద్మా నటరాజన్ గారి అబ్బాయిని. ఎందుకురా, వీళ్ళని లాకప్ లో వేశారు? వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి. అందుకని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నాడ్రా మీ సారు? వాడి అంత చూస్తాను, వీడిని వదిలేయి. మేడం నా పేరు కూడా చెప్పండి మేడం. నువ్వేం చేసావు? ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి
మోడల్ బాగుంది, మా సిస్టర్ కి చేద్దామని జస్ట్ నమూనా తీసానంటే పట్టుకోనలో అప్లై చేశారు. మీ సార్ కి పూర్తిగా మతిపోతుంది. సెంటిమెంట్స్, అటాచ్మెంట్స్ ఏం లేవు. వాడిని వదిలే, రాగానే ఇంటికి తొందరగా తగలడం. ఆలస్యమైందో వాడి అంత చూస్తాను. ఎవరండి ఇవిడ? కలెక్టర్ గారి భార్య, మినిస్టర్ గారి భార్య, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. మా సిఐ గారి భార్య. మరి పుల్లొచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు. సారు, పుల్ అన్నారు గాని పెళ్ళం వస్తే అనలేదుగా. యూఆర్ కరెక్ట్. Yes, I'm Ravi Kerao from Washington. అలాగే నమస్కారం. God bless you, my child. Thank you. Okay. అది ఇవ్వండి, తీసుకోండి. Okay. పదండి. Okay. You know, things in America are quite different. In fact, the stations are also quite different there. As a matter of fact, ఎక్కడి మంచి? Hey! ఎక్కడ? ఎక్కడ? నా పెట్ట పట్టుకుపోయా మంచి ఎక్కడ? 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 Hey, man, నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎక్కడ? 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 ఇక్కడ. ఆపదలో ఆదుకునేందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు, ఈ విజిటింగ్ కార్డు వచ్చండి, ఎప్పుడన్నా పనికి వస్తుంది. వస్తానండి. ఓకే, బాయ్. నైస్ మ్యాన్. కొట్టకండి సార్, ఆడెవడు నాకు తెలియదు సార్. మీ మీదొట్టు. నా మీదొట్ట? నేను చెప్పించనా నీతోటి? చెప్పించనా? బ్లడ్ లేదు సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, చచ్చిపోతానేమో. ఏ హాస్పిటల్కి రా? ఏ హాస్పిటల్కైనా పర్లేదు సార్. నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్, గ్లాస్ శుభ్రంగా కడిగి వాడి నెత్తురు పట్రా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, ఐఎమ్ రవి కేరావు ఫ్రమ్ వాషింగ్టన్. ఏం కావాలి? నా పెట్టే పోయింది. ఐ లాస్ట్ మై లగేజ్. వాషింగ్టన్ లో పెట్టబోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా? పెట్టే వాషింగ్టన్ లో పోలేదు, మరి ఈ ఊర్లోనే పోయింది. దానికి అంత గట్టిగా రావాలా? భాస్కర్ సార్, ఈ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. మీరా? మీరా? ఏంటా గావకేకలు? ఇతనే సార్, ఇతనే. ఆ దొంగకి లిఫ్ట్ ఇచ్చింది. వాట్? దొంగకి లిఫ్ట్ ఇచ్చావా? వాడు దొంగని తెలియదు సార్. నమ్మకంగా జెంటిల్మెన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్. వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్. డి రామకృష్ణ దొంగ, దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారన్నమాట. అవును సార్. నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్. మీరు టమాటో జ్యూస్ తాగుతుంటే నెత్తురు తాగుతున్నారేమనుకుని కలు విరిగి పడిపోయి సార్. పడిపోని వేధవని ఆ మాత్రం భయం ఉండాలి.